नमस्कार सिटी न्यूज की स्वागत मुझे मुख्यांश अमरावती प्रभुत्वं इस्तुन्न इल्ल स्थलालपै टीडीपी अधिनेत चंद्रबाबु नायडु चेसिन अनुचित व्याख्यलकु निरसनगा दिष्टि बोम्मनु दग्धं चेसिन वैसीपी श्रेणुलु విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలను సీజ్ చేయాలి ఏఎస్ఎఫ్ నాయకుల డిమాండ్ తెనాలి ఆర్టీసీ డిపో నుండి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రభుత్వ అసమర్థత కారణంగానే రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెరిగిపోతున్నాయంటూ విమర్శించిన టీడీపీ నేతలు అమరావతిలో పేదలకు ఇస్తున్న సెంటు భూమిని సమం పోర్చడానికి సరిపోతుందంటూ చంద్రబాబు అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసనగా స్థానిక గాంధీ చౌక్‌లో చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను వైసీపీ శ్రేణులు దగ్ధం చేశారు मुख्यमंत्री वैएस जगन नेतृत्व में राष्ट्र व्याप्त में इन पेदवारी देश में एक्ड़ा लेने विधान इंडपा तो इर्मिते कार्यक्रम में भाग में अमरावती याबे वेल मंद की इंडपा इवटा की निर्णय पेद बड़ बलहन वर्ग प्रजुन कचेलाचे सेंट भूमि शवं पूर्चा की सरपोदू टीडीपी नेता चंद्रबाबु नायडु अप्रजास्वामिक मरियु अहंकार पूरित व्याख्यलकु निरसनगा चंद्रबाबु नायडु दिष्टिबोम्मनु दग्धं चेसिनट्लु वैसीपी नेतलु पेर्कोन्नारु ई कार्यक्रमंलो पेद्द एत्तुन वैसीपी श्रेणुलु पाल्गोन्नारु మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు 31 లక్షల మంది పేదలకు ఇల్లు కట్టించి ఆ పేద ప్రజలంతా జేజేలు పలుకుతుంటే చంద్రబాబు నాయుడు గారికి మతి భ్రమించి సెంటు భూమిలో సమాధులు ఎలా కడతారండి మీ పెద్దవాళ్ళు ఏమన్నా కట్టుకుంటారేమో గానీ పేదలు ఇల్లు కట్టుకొని ఎంజాయ్ చేసే సమయంలో ఈ రోజు మన రాష్ట్రంలో నేను ఒకే ఒక మాట చెప్తాను ఈ రోజు మన రాష్ట్రంలో సైకిళ్లందరూ సైకిల్ తీసుకొని తిరుగుతున్నారు ప్రతిపక్ష నాయకుడిగా అనుభవం ఎక్కువ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నువ్వు పేదలకు మేలు చేస్తే ఓర్చుకోలేని తత్వం తప్ప ప్రజలకు మేలు చేసేటువంటి తత్వం తెలియనివాడివి ఏ విషయం కూడా మేలు చేసినటువంటి సంస్కృతే లేదు ప్రతి దానికి కూడా స్టేలు నువ్వు చేసిన తప్పుడు నిర్ణయాలకు కావాల్సి కోర్టులో స్టేలు తెచ్చుకోవడం తప్ప ఏ రోజు కూడా ప్రజలకు మేలు చేసినటువంటి దాఖలా లేదు జగన్ మోహన్ రెడ్డి గారిని నీ బిడ్డ సరిగా పరిపాలించాడు అనుకుంటే నీ ఇంట్లో మేలు జరిగింది అనుకుంటే నాకు ఇంకోసారి అవకాశం ఓటేయండి అని అడుగుతున్నాడంటే ఎంత విజ్ఞతగా మాట్లాడుతున్నాడు నీకు మారిగా సెంటుల్లో సమాధులు కట్టుకునేటువంటి సంస్కృతి ఎవ్వడికి లేదు సెంటు భూమిలో నిలువు నేడలేనటువంటి వాడు సెంటు భూముల్లో సమాధులు కట్టుకునేటువంటి సంస్కృతి ఎవడైనా శాసన రాజధాని అయినటువంటి అమరావతిలో నిరుపేదలైనటువంటి పేదలందరూ కూడా 50 వేల మందికి పైగా
పేదల की స్థలాల మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో జగన్ మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉంటే సుప్రీం కోర్టులో కూడా వారికి తగిన న్యాయం జరిగింది అందరికి పేదలకు స్థలాలు ఇవ్వమని ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే పేదలకు ఇచ్చే స్థలాలు కాదాయి శ్మశానాలు ఒక సెంటు భూమిలో శ్మశానం కట్టుకోండి అంటున్నారు అంటే పేద ప్రజలకు ఇచ్చేటటువంటి ఆ స్థలాలు అతనికి శ్మశానాలా కనబడుతున్నాయి అన్నమాట రాష్ట్ర ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి వారిలో జగన్ మోహన్ రెడ్డి గారు పేదల ప్రక్షాళన ఏ విధంగా నిలబడి పేదల ప్రజల కోసం స్థలాలను ఇస్తంటే ఈ విధంగా సవాల రాజకీయం చేస్తున్నటువంటి చంద్రబాబు గారిని మనం తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా చంద్రబాబు దిష్టి బొమ్మను వైసీపీ శ్రేణులు దగ్ధం చేసినందుకు నిరసనగా స్థానిక చిట్టాంజనేయ స్వామి గుడి సెంటర్లో జగన్ చిత్రపటాలను టీడీపీ శ్రేణులు తగలబెట్టారు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు మా నాయకుడిది మా చంద్రబాబు నాయుడు గారి దిష్టి బొమ్మ దహనం చేస్తే నేను నిరసన తెలియజేయడానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కూడా కార్యకర్తల అభిమానులు ఈ రోజు చిట్టాన్సాంగుడి సెంటర్కి వచ్చాం మేము మొదలుపెట్టిన కార్యక్రమము మాకు నచ్చిన రీతిలో మేము చేసుకుంటున్నాం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉద్యోగ బాధ్యతలు సమానంగా చూస్తారని ఉద్యోగాలు నిర్వహిస్తున్నారని మీరు ఊడిగం చేయడానికి ఈరోజు సిద్ధపడ్డారంటే పోలీస్ యంత్రాంగం చూస్తుంటే నిజంగా జాలేస్తుంది ఈ రాష్ట్ర ప్రజల యొక్క కష్ట సుఖాలతో వాళ్ళ కష్ట చర్మతో మీకు జీతాలు ఇస్తున్నారు దానికి కట్టుబడి ఉద్యోగం పనిచేయండి చిన్న చేతికి ఏదో ఉంటే వాళ్ళకి దాసవనంలే కానీ ప్రతిపక్షాల గొంతులకే ప్రయత్నం వాటికు దయచేసి చేయొద్దు ఇవాళ ప్రజలు ఒకటే గ్రహించాలి ఏ విధమైన దాస్తికం ఈరోజు పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో జరుగుతుందో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గుడ్డి ప్రభుత్వాన్ని ఈ మోసపూరిత ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలవాలని తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తే వాళ్ళని ఓడించడం కోసం ఎక్కడెక్కడో ప్రజల్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఈ మంగళగిరి తాడేపల్లి నియోజకవర్గాల్లో ప్రజలు లేరా ఇక్కడ బీద బిక్కి లేరా వాళ్ళకి మీరు ఇవ్వరా వాళ్ళకి ఇవ్వండి స్థలాలు ఎక్కడ వాళ్ళకి తీసుకొచ్చి మీరు ఇస్తున్నారు ఇటువంటి దుర్మార్గపు చర్యలు మీరు చేస్తుంటేనే మేమందరం కూడా దీన్ని నిరసన తెలియజేద్దామని ఇక్కడికి వస్తే మీరు ఇక్కడ మేము నిరసన తెలియజేస్తుంటే నీళ్లు జల్లి మహిళల్ని ఇంత కించపరచడం దానికి పోలీసులు మద్దతు తెలియజేయడం చాలా దురదృష్టకరం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మను దహనం చేయడం వంటి చర్యలను పాల్పడటం అవివేకం అని టీడీపీ నాయకులు మహమ్మద్ కుద్దూస్ అన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు మంత్రులు అమరావతిని శ్మశానం అని జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి చాలా సందర్భాల్లో మాట్లాడారని అలాంటి శ్మశానంలో పేదలకు చాలని సెంటు ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారని వారికి కనీసం 2 సెంట్లు లేక 3 సెంట్లు ఇవ్వాలని ఇల్లు లేని పేదల గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడితే దానిని వైసీపీ నేతలు వక్రీకరించి మాట్లాడుతున్నారని దీనికి చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మను దహనం చేయాలని పిలుపునివ్వడం సరికాదని కుద్దూస్ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల రైళ్ల పట్టాలు ఇచ్చామని గొప్పగా చెప్పుకున్నట్టు నీ ప్రభుత్వంలో గుంటూరు పట్టణంలో కానీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ ఎవరికి కూడా లబ్ధిదారులు కనబడలేదా 52,000 మంది హుటాహుటిని అన్నిటి పుట్టుకొచ్చారు ఎక్కడి నుండి పుట్టుకొచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నావు రాష్ట్ర రాజధాని కోసం వాళ్ళు పొలాలు ఇస్తే 33,000 ఎకరాలు మిగతా నీ ముందు ఎస్ఐడి ఉంది 20,000 ఎకరాలు నీ బొంద దాంట్లో తగలబెట్టుకో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టిట్కో గృహాలు ఏ విధంగా షేర్వాన్ టెక్నాలజీతో ఎక్కడ కూడా ఇటుకరాయి లేకుండా మొత్తం కాంక్రీట్తోనే బ్రహ్మాండంగా ఏదైతే ఉండదాయన కుటుంబాలు జీవిస్తాయో అపార్ట్మెంట్కి పోలే విధంగా డబల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కడితే 4 సంవత్సరాలు పట్టింది మొండమో ముఖ్యమంత్రికి
పేదవాడికి ఇంటికి ఇవ్వడానికి ఇవాళ ఎన్నికలు రాబోతున్నాయని కొత్త నాటకం. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, నువ్వేమైనా చేసుకో, ఏదైనా మాట్లాడుకో, నీకు రాజ్యాంగబద్ధంగా నీకు వాక్ స్వాతంత్రం ఉందని మాట్లాడుకో. కానీ మాకు కానీ మా పార్టీకి కానీ మా నాయకత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారి దిష్టి బొమ్మలు తగలబెట్టిన అవాకులు చవాకులు పేల్న పోలీసు యంత్రం కానీ ఒకటే ఇందాక చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం, ఒక్క దిష్టి బొమ్మ కానీ ఎక్కడైనా తగలబెడితే 100 దిష్టి బొమ్మలు తగలబెట్టి తీర్థాన్ని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. శాఖపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు విశ్వరూపం చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 280 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక నాటక కళాకారులు పులివర్తి శ్రీనివాసరావును థియేటర్ కమిటీ వారి ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, సన్నిహితులు మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్, కొచ్చెర్ల వెంకట్రావు, మునిపల్లి దుర్గా ప్రసాద్, కొడాలి సుబ్రహ్మణ్యం, పందింటి ప్రసాద్ బాబు, ఉప్పల శ్రీనివాసరావు సత్కరించారు. బలిచేపల్లి వేమూరు మండలం బలిచేపల్లి, నా పేరు పులివర్తి శ్రీనివాసరావు. నేను కళారంగంలో ప్రవేశించి 30 సంవత్సరాలు అవుతుంది. సత్య హరిశ్చంద్రలో విశ్వామిత్రుడు, వీరబాహుడు, కాలకంసుడు, సత్యకీర్తి ఆడతానండి. సిలువుదారి నాటకంలో బాప్టిజం ఇచ్చే యవహాను, బరబ్బా, చింతామణిలో దామోదరుడు ఆడతానండి. కానీ నాకు ఈ సన్మానం, నేను ఒక పేదవాడిని, పేదవాడు సన్మానం చేసినందుకు నాకు ఈ కమిటీ తరఫున నందమూరి బాలకృష్ణ గారు మరి రామారావు గారి సందర్భంగా మాకు ఇచ్చిన ఈ దానికి నాకు బాగా ఆనందంగా ఆనందదాయకంగా ఉంది. కార్యక్రమంలో పెమ్మసాని పోతురాజు, డాక్టర్ అయనాల మల్లేశ్వరరావు, ఈదర శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, దేవిశెట్టి భాస్కర్, గుమ్మడి ప్రసాద్, ముళ్లపూడి వెంకట్, నల్లూరి శ్రీనివాస్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. రైతమైన సమాజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ నాకు జన్మనిచ్చిన ఈ సమాజానికి నేను ఏదో ఒకటి ఎంతో కొంత చేయాలి అన్న ఆలోచనతో ఆయన పార్టీ పెట్టి పార్టీని ఎమ్మటే అధికారంలోకి రావడం జరిగింది. ఆ పార్టీ ద్వారానే ఈ సమాజానికి అనేక రకాలైన సంక్షేమ పథకాలు కానీ సేవలు కానీ అందించారు. సంక్షేమ పథకం అంటే అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన సంక్షేమ పథకాలనే తిరిగి ఏ నాయకుడు వచ్చినా కానీ ఆ నాయకుడు ఆ పథకాలనే పేర్లు మార్చి పెట్టుకున్నారే తప్పితే పక్క ఇళ్ళ గృహం కానీ అన్న కూడు గోడు గుడ్డ అనే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ సమాజాన్ని ముందుకు తీసుకురావడానికి ఈనాటి ఈ సమాజానికి అప్పటి సమాజానికి బేజారు వేసుకొని జనం ఆలోచన చేసుకుంటే కనుక అందరికి కూడా అర్థమవుద్ది. అన్న నందమూరి తారక రామారావు వచ్చిన తర్వాత సమాజం ఎలా ఉంది, అంతకుముందు సమాజం ఎలా ఉంది అనేది అందరికి. తెనాలి ఆర్టీసీ డిపో నుండి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు డిఎం రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 27వ తేదీ నాగపట్నం వేలంగిని మాత ఆలయానికి ప్రత్యేక బస్సు సర్వీస్ ఏర్పాటు చేశామని, అదేవిధంగా జూన్ 2వ తేదీ అరుణాచలంకు ప్రత్యేక బస్సు సదుపాయం కల్పించినట్లు చెప్పారు. ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డిఎం రాజశేఖర్ తెలిపారు. అదేవిధంగా రేపు 2వ తారీఖున అరుణాచలం ప్రతి నెల మనం కార్తీక పౌర్ణమి నాడు పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల మనం అరుణాచలానికి ప్రత్యేక బస్సులు పెట్టడం జరుగుతుంది. ఇది కేవలం ఈ మధ్యకాలంలోనే ప్రజల యొక్క ఆదరణ కోసం కొత్త కొత్తగా ప్రజలు ఏదైతే అడుగుతున్నారో, ప్రజలు ఏదైతే కావాలనుకుంటున్నారో అది ఇవ్వడానికి ఏపీఎస్ఆర్టీ తెనాలి డిపో చాలా ప్రజలు చేరుకోవాలి, చేరువలో చేయాలి, ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో చేయాలనే ఉద్దేశంతో చాలా కొత్త కొత్త ప్రయత్నాలు జరుగుతూ ఉంది. మీ అందరి ఆదరణ వలన మనం సక్సెస్ అవుతాం జరుగుతుంది. ఎందుకంటే ఏప్రిల్ నెలలో మన డిపో ప్రాఫిట్, అదేవిధంగా మే నెలలో 1 నుంచి 17 లోపల 17 దాకా మన తెనాలి డిపోనే ఈ జోన్ మొత్తంలో ఫస్ట్ ర్యాంక్లో ఉంది. అంటే మన చుట్టూ ప్రజలు ప్రయాణికులు మనకి ఆదరణ ఉంటేనే ఏదైనా చేయగలరు అనే ఉద్దేశంతో ప్రయాణికులు ఆదరిస్తున్నారు కాబట్టి, అదేవిధంగా మా డ్రైవర్ కండక్టర్ చాలా స్పష్టంగా ప్రతి రూట్లో ప్రయాణికులు చేతిన చోట బస్సు ఆపమని, ప్రయాణికులతో మంచి సత్సంబంధాలు గొడవలు లేకుండా మర్యాదగా మెచ్చుకోవాలని, వారికి వారి సలహాలు సూచనలు తీసుకొని ఇంకా మరికొన్ని బస్సులు వేయడానికి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి. తెనాలికి చెందిన గ్రీష్మశ్రీ తహసీల్ల కూచిపూడి నృత్యాన్ని మిజోరాం గవర్నర్ ఎదుట ప్రదర్శించే అవకాశం వచ్చిందని సినీ దర్శకుడు మా ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్ రాజా తెలిపారు.
స్థానిక సత్యనారాయణ పార్కులో శుక్రవారం తెనాలి చిన్నారుల నృత్య ప్రదర్శన అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిభను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆదరణ లేక అంతరించిపోతున్న శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలను స్వయంగా చూసి ఆశీర్వదిస్తూ ప్రోత్సహిస్తున్న మిజోరాం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కమ్మంపాటి హరిబాబుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాజుల కాలంలో రాజనతకీల ప్రదర్శనలు చూసి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించే పాలకులు ప్రస్తుతం అరుదుగా ఉన్నారని, వారిలో మిజోరాం గవర్నర్ ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో కూడా తాను ఉపరాష్ట్రపతి పలువురు గవర్నర్ల ఎదుట తెనాలి బిడ్డల నృత్య ప్రదర్శన ఏర్పాటు చేపించినట్లు దిలీప్ రాజా గుర్తు చేశారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే వర్ నాట్ కమ్ అప్ టు ది ఎక్స్టెంట్ వాట్ దే వుడ్ లైక్ టు రీచ్ ఆ ఎక్స్టెంట్కి వాళ్ళు రీచ్ కాలేకపోవటానికి కారణం ఏంటంటే దానికి తగిన ప్రోత్సాహం ఆదరణ ఏ దారిలో ప్రయాణం చేయాలో ఆ నిజమైన రహదారి తెలియకపోవటం వల్ల ఆణిముత్యాలు లాంటి కళాకారులు కూడా మరుగున పడి అలాగే ఉండటం జరుగుతూ ఉంది. అయితే ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సో మెనీ ఆర్టిస్ట్ ఫ్రమ్ లైక్ సూపర్ స్టార్ కృష్ణ గారు కానివ్వండి, లైక్ మహేష్ బాబు కానివ్వండి, ఈ చాలామంది ఆర్టిస్టులు సినిమా ఫీల్డ్కి వెళ్ళారు. వాళ్ళకున్న టాలెంట్ షో చేసుకుంటా. లెట్ మీ ఇంట్రడ్యూస్ దిస్ స్మాల్ గర్ల్ గ్రీష్మా శ్రీ. వాళ్ళ ప్రదర్శనని మిజోరాం గవర్నర్ గారి ముందు ప్రదర్శించేలాగా దాని ఏర్పాట్లు చేశాను. జనరల్గా గవర్నర్స్ ప్రోగ్రామ్ కానీ ఉపరాష్ట్రపతి గారు రాష్ట్రపతి గారి ప్రోగ్రామ్స్ ఎప్పుడు 3 నెలల ముందే ఫిక్స్ అయి ఉంటాయి. సో ఈ 3 నెలలు ఫిక్స్ అయిపోయిన ప్రోగ్రామ్ ప్రకారంగా వాళ్ళు ఓఎస్డి గారు చెప్పారు. నెక్స్ట్ ఎప్పుడైతే ఉంటుందో ఆయన విజిట్, మిజోరాం వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆయన విశాఖపట్నం వస్తారట గవర్నర్ గారు, మిజోరాం గవర్నర్ గారు. వచ్చినప్పుడు డెఫినెట్గా వీళ్ళిద్దరు ప్రదర్శన గవర్నర్ గారి ముందు ఏర్పాటు చేయించి గవర్నర్ గారు చూసి వీళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక అమ్మాయిని నేను ఉపరాష్ట్రపతి దగ్గర నుంచి దాదాపు 5-6 గవర్నర్ల దగ్గరికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. సో ఈ అవకాశం ఇప్పుడు వీళ్ళిద్దరు ఈ చిన్నపిల్లలకు కూడా వచ్చింది. ఎందుకంటే తెనాలి బిడ్డలు పైకి ఎదిగితే సంతోషపడేవాళ్ళలో నేను కూడా ఒకను కాబట్టి తెనాలి బిడ్డగా నేను కూడా వేర్ ద టాలెంట్ ఐఎమ్ ఫైండింగ్ అవుట్ వేర్ ఇట్ ఈస్ ఐఎమ్ లొకేటింగ్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద రైట్ టాలెంట్స్ ఎక్కడ రైట్ టాలెంట్ ఉందో అక్కడికి నేను వెళ్తున్నాను, చూస్తున్నాను. వాళ్ళని ప్రమోట్ చేయటానికి నా పరిమితికి లోబడి, నా పరిధికి లోబడి, నాకున్న పరిచయాలు, నాకున్న పలుకుబడితో వాళ్ళని ప్రమోట్ చేసే దిశగా దాసిన్ తల్లి ఆలియా మాట్లాడుతూ చిన్న వయసులోనే గవర్నర్ లాంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్న ప్రముఖుల ముందు కూచిపూడి నృత్య ప్రదర్శన చేసే అవకాశం దొరకటం జీవితకాలంలో మర్చిపోలేని అనుభూతి అన్నారు. మా పాప పేరు షేక్ తహసీన్. తను వచ్చేసి 6th క్లాస్ అయిపోయింది. జస్ట్ కూచిపూడి నేర్చుకుంటుంది రీసెంట్గా. అది కూడా మేడం వచ్చేసి నిర్మలా రమేష్ మేడం, నిర్మలా రమేష్ మేడం. తను చాలా షార్ట్ టైంలో ఇంత మంచి గోల్డెన్ ఆపర్చునిటీ రావడం అనేది చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. అది కూడా దిలీప్ సార్ ద్వారా రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక చిన్న ఈవెంట్లో ఇద్దరు పాపలు, మా పాప అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప, ఇద్దరు పాపలు అక్కడ ఒక చిన్న సాంగ్కి డాన్స్ చేసినప్పుడు సార్ చూసి వాళ్ళ డాన్స్ నచ్చి మాటిచ్చారనమాట. ఇలా నేను గవర్నర్ గారు ముందు మీ పాప వాళ్ళని తీసుకెళ్ళి నేను డాన్స్ చేపించే అవకాశాన్ని కల్పిస్తానని ఆ ప్రాసెస్ కూడా సార్ అయితే కంప్లీట్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. మరో చిన్నారి గ్రీష్మశ్రీ తల్లి అరుణ కుమారి మాట్లాడుతూ చెయ్యి పట్టుకుని నడిపించే చేతులుంటే నడుస్తూ ప్రయాణం చేయటం ఎంతమాత్రం కష్టం కాదని పేర్కొన్నారు. మా పాప పేరు గ్రీష్మశ్రీ, 2nd క్లాస్ కంప్లీట్ చేసింది. తను 1.5 ఇయర్ నుంచి కూచిపూడి నేర్చుకుంటుంది. వీళ్ళ గురువు గారి పేరు జీనేశ్వరరావు. తను తాసిన ఇద్దరు కలిసి ఒక ప్రదర్శన ఇచ్చారు. దాంట్లో దిలీప్ రాజ్ సార్ గారు వీళ్ళ ప్రదర్శన చూసి నచ్చి గవర్నర్ సార్ దగ్గర ఆఫర్ ఇప్పించారు. దానివల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంత మంచి క్రెడిట్ రావడానికి దిలీప్ రాజ్ సార్ ఎంత ప్రోత్సాహం ఇచ్చారో, మా మేడం కూడా నిర్మల రమేష్ గారు కూడా అంత ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఓకే, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు దిలీప్ రాజ్ సార్ గారికి, మాకు ఇంత చిన్న తక్కువ టైంలో ఇంత మంచి ఆఫర్ ఇచ్చారు. గవర్నర్ సార్ కూడా ఇలా ఒప్పుకొని మాకు కాల్ పిలవడము, చేయించాలనుకోవడము, ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమంలో దర్శకుడు కపిల సుబ్బారావు, షేక్ రఫీ, ఉత్తరప్రదేశ్ నటుడు అమీర్ చౌదరి పాల్గొన్నారు. తొలుత గ్రీష్మశ్రీ తహసీన్లు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు.
విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలను సీజ్ చేయాలని ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య తెనాలి నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాసి వెంకటేష్, బందెల నాజర్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ప్రభుత్వ నిబంధనలు పాటించిన విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారం చేస్తూ విద్య పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి లక్షల రూపాయలు దోచుకుంటున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ బోర్డు రూల్స్ పాటించకుండా అనుమతులు లేని భవనాలలో కళాశాలలను పాఠశాలలను నిర్వహిస్తున్నారని అన్నారు. వేసవి సెలవులలో కూడా కళాశాల నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని వాపోయారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో యాజమాన్యం ఒత్తిడికి గురై విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కాబట్టి తక్షణమే అధికారులు విద్యా సంస్థలను తనిఖీ చేసి అనుమతులు లేని భవనాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28 నుండి 30 వరకు భీమవరంలో ఏఎస్ఎఫ్ కోస్తాంధ్ర రాజకీయ శిక్షణా తరగతులు జరగనున్నాయని, ఈ శిక్షణా తరగతులకు తెనాలి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని చేపదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నియోజకవర్గ నాయకులు అన్నం అరవింద్, నీరజ్ సాయి, శ్రీను, కోలాశేఖర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. విద్యా సంవత్సరం కొత్తగా మొదలు సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఏదైతే చైతన్య, నారాయణ, భాష్యం విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫీజు పేరుతో దోపిడీ చేస్తూ ఈరోజు ఫీజుల కన్నా పాఠ్యపుస్తకాలను దాదాపు 200-300 విలువ చేసే పాఠ్యపుస్తకాలు ఈరోజు దాదాపుగా 12,000-13,000 రూపాయలకు అమ్ముకుంటూ ఈరోజు కాసులు చేసుకుంటున్నారు విద్యని. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు ఈరోజు ముడుపులు తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు వాళ్ళని సీజ్ చేయలేకపోతున్నారని చెప్పి ఏఎస్ఎఫ్ ఆరోపిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణం ఎప్పటికైనా మీరు సందర్శించి ఏ అయితే కళాశాల పర్మిషన్ లేవో, ఏ అయితే ఇంటర్ బోర్డు బిడ్డకి కోర్టులు లేవో ఈరోజు వాళ్ళు సీజ్ చేయకపోతే ఏఐఎస్ఎఫ్గా ఈరోజు ఖచ్చితంగా దాదాపు 100 సంఖ్యలో విద్యా సంస్థలు ముట్టడిచ్చి వాటి ఎదురే ప్రత్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏదైతే అక్రమ అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గతంలో, ప్రస్తుతంలో మరి ఉన్నత విద్యాధికారులను కలిసి చాలాసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు వెళ్ళి మేము వేడుకున్నప్పటికీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. రానున్న రోజుల్లో ఇట్లా ఎవరైతే అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉంటారో ప్రత్యక్షంగా మేమే వెళ్ళి అక్కడికి ధర్నాలకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనుమతి లేని విద్యా సంస్థలు చాలా నడుస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఏదైతే అనుమతి లేని విద్యా సంస్థలు ఉన్నాయో వాటిని గుర్తించి వెంటనే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెరిగిపోతున్నాయని పట్టణ టీడీపీ నేతలు అన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఈ 4 సంవత్సరాలలో వేల కోట్ల మేర కరెంటును బయట మార్కెట్లో కొనుగోలు చేసిందని, అది కూడా ఎక్కువ ధరలకు కొని ఆ భారాన్ని బిల్లుల రూపంలో జనంపై మోపుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రం కరెంటు విషయంలో మిగులులో ఉందని, వైసీపీ 4 ఏళ్ల పాలనతో కరెంటు దొరక్క కోతలు పెట్టాల్సిన పరిస్థితి తెచ్చిందని విమర్శించారు. తెనాలి నియోజకవర్గంలో 272,000 ఓట్లుంటే సుమారుగా 80,000 ఇళ్ళు మేము తిరిగి తెనాలి రూరల్ మండలం, కొలిపర మండలం, తెనాలి టౌను తిరిగి వెరిఫికేషన్ చేస్తే అందరూ వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీటి గాథలు ఇందులోనే ఉన్నాయి. మీరు చెప్పినవన్నీ కూడా రేపు బాబు గారి దృష్టికి తీసుకెళ్ళబోతున్నాం. ఇవాళ రేపట్లో ఇవన్నీ కూడా లోపల కూడా ఉన్నాయి పార్టీస్. ఏవైతే వాటి మీద ప్రజల బాధలు, ప్రజల ఫోకస్ ఉందో అవన్నీ కూడా రేపు మే 28 నాడు రాజమండ్రిలో జరిగే మహానాడు కార్యక్రమంలో మొత్తం ఫుల్ఫిల్ చేయడానికి అవన్నీ మీకు ఏ రకంగా అయితే మీకు న్యాయం చేయగలమో, ఏ రకంగా మీకు అన్యాయ ఇతను ఈ 4 సంవత్సరాలు ఏ రకంగా అన్యాయాలు చేస్తున్నాడో అవన్నీ కూడా మర్చిపోయి రాబోయే రోజుల్లో, రాబోయే ఎలక్షన్లో, రాబోయే తరానికి ఆయన ఏం చేయదలుచుకున్నాడో రేపు చెప్పబోతున్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భారాన్ని, ఆ కరెంటు బిల్లుని ఈ 4 సంవత్సరాల్లో 8 సార్లు పెంచడం జరిగింది. 8 సార్లు పేదవాడి మీద, మధ్యతరగతి వాడి మీద ఆ భారాన్ని మోపడం జరిగింది. అదేవిధంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి, ఎందుకు పేద మధ్యతరగతి వాడి పైన కరెంటు బిల్లుల భారం ఈ ప్రభుత్వం మోపుతూ ఉందంటే, ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి
ఎంత విద్యుత్ అయితే ఉత్పత్తి కావాలో వారి సామర్థ్యం ఎంత ఉందో ఆ సామర్థ్యం మేర విద్యుత్ను ఉత్పత్తి కానియకుండా ముఖ్యమంత్రి ఆయన బినామీలు అన్యాయాలు అడ్డుపడి వాటి సామర్థ్యాన్ని తగ్గించి ఉద్దేశపూర్వకంగా వాటి నుంచి ఉత్పత్తి రాకుండా చేసి కరెంటుని వారి బినామీల దగ్గర నుంచి వాళ్ళ బినామీలకు ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల స్థలాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టి బొమ్మను దగ్ధం చేసిన వైసీపీ శ్రేణులు. విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలను సీజ్ చేయాలి, ఏఎస్ఎఫ్ నాయకుల డిమాండ్. తెనాలి ఆర్టీసీ డిపో నుండి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెరిగిపోతున్నాయంటూ విమర్శించిన టీడీపీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.